Welcome to My Dream India. This is Mahima Jyoti. Iroshu Bible quiz. When the questions are asked, I will ask you to ask Bible chadako. Rendu pramukhyamainave. Bible manu chadavadam valana mana aathmeeyanga మనం ఎంతో బలంగా ఉన్నాం. అయితే నేను ఒక చిన్న సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను రక్షించబడిన తర్వాత ఒకరోజు నేను బైబిల్ చదువుకోవాలి, బైబిల్ చదవాలి అన్న మనసు అసలు ఆలోచన రావాలి. అయితే దేవుడు నాతో ఒక మాటతో మాట్లాడారు, అది నాకు ఇప్పటికీ నాకు చాలా గుర్తుంది. అదేంటంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రమైనది. ఈ మాటతో దేవుడు నాతో మాట్లాడుతుండదండి. బైబిల్ అనేది మన జీవితంలో ఎంతైనా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే నాలుగు ఏంటంటే, బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనకి భయం వేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, మనం అవసరతలో ఉన్నప్పుడు దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు. సరేనండి, ఈరోజు బైబిల్లో కొన్ని క్వశ్చన్స్, నేను 7 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతానండి. ఈ 7 ప్రశ్నల్లో ఆన్సర్స్ మీరు మైండ్లో పెట్టుకోండి, అదర్వైజ్ మీరు ఒక పేపర్లో పెన్తో అలా రాయండి. ఈ 7 ప్రశ్నలు అడిగిన తర్వాత సమాధానాలు కూడా నేను ఇప్పుడే చెప్తాను. అయితే మీకు దీనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీకు కామెంట్ బాక్స్లో పెట్టాలి అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ అవుట్ ఆఫ్ 7 మీకు ఎన్ని వచ్చినాయో మీరు పెట్టండి. మొదటి ప్రశ్న, బైబిల్లో పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్లోని పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? రెండవ ప్రశ్న, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మూడవ ప్రశ్న, సంసోన్ యొక్క తండ్రి పేరు ఏమిటి? నాలుగో ప్రశ్న, పాత నిబంధనలోని చివరి పుస్తకం ఏమిటి? మనందరికీ తెలుసండి, ఫస్ట్ అధ్యాయం ఆదికాండం చివరి పుస్తకం ఏమిటి? ఐదో ప్రశ్న, కొత్త నిబంధనలోని చివరి పుస్తకం ప్రకటన గ్రంథం, దాని ముందున్న పుస్తకం ఏమిటి? ఆరో ప్రశ్న, నయోమికి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఒక కోడలి పేరు రూతు, మరి యొక్క కోడల పేరు ఏమిటి? ఏడవ ప్రశ్న, యోసేఫ్ యొక్క ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి? ఇప్పుడు మీకు ఆన్సర్స్ నేను చెప్తానండి. మొత్తం 7 ప్రశ్నల్లో మీరు ఎన్ని కరెక్ట్గా చేయగలిగారు అనేదాన్ని కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. ఫస్ట్ ప్రశ్న, బైబిల్లో పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి 39, 39. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27, 27. మూడో ప్రశ్న, సంసోన్ యొక్క తండ్రి పేరు మనోహ. నాలుగో ప్రశ్న, పాత నిబంధనలోని చివరి పుస్తకం మలాఖీ. ఐదో ప్రశ్న, కొత్త నిబంధనలోని చివరి పుస్తకం ప్రకటన గ్రంథం, దాని ముందున్న పుస్తకం ఏమిటి? యూదా రాసిన పత్రిక. నయోమికి ఇద్దరు కోడలు ఉన్నారు, ఒక కోడలి పేరు రూతు, మరి యొక్క కోడలి పేరు ఏమిటి? ఆ మరి యొక్క కోడల పేరు ఓర్వా. యోసేఫ్ యొక్క ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి? మనషే, ఎఫ్రాయిం. ఓకేనండి, మీరు వాటిలో ఎన్ని కరెక్ట్గా మీరు చేయగలిగారు, ఆన్సర్ చేయగలిగారు మీరు కామెంట్ బాక్స్లో పెట్టాలి అనుకుంటే మీ పేరు, దాని పక్కన మీరు ఎన్ని ఆన్సర్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు, అవుట్ ఆఫ్ 7 అనేది మీరు పెట్టండి. మళ్ళీ వచ్చే వారం